కృష్ణ అందరికీ వెల్కమ్ అండి. సో మనం ఇప్పుడు 6వ స్కందంలో 9వ అధ్యాయం 25 శ్లోకాలు చూసాము. 26వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. చదవాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, మాతాజీ నేను పిలుస్తాను. ఓకే, సో ఏం జరిగిందండి? ప్రభుజీ ఒకసారి చెప్పరండి చాప్టర్ శ్లోకం. ఇరవై ఆరవ శ్లోకం 8వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ స్కందం. ఓకే, సో ఇప్పటి వరకు ఏం జరిగింది? దేవతలు చేసినటువంటి ఏదైతే యజ్ఞం ఉందో ఆ యజ్ఞంలో తన గురువు అయినటువంటి విశ్వరూపుడు యజ్ఞంలో అర్పించేటువంటి హవిష్యులు ఏవైతే ఉన్నాయో అవి దేవతల కోసం అర్పిస్తూ వాటితో పాటు తమ సోదరులు అయినటువంటి అసురుల కోసం కూడా అర్పిస్తున్నారు. అది తెలుసుకున్నటువంటి ఇంద్రుడు ఆ విశ్వరూపుడి యొక్క శిరస్సుని ఖండించడం అనేటువంటిది జరిగింది. విశ్వరూపుడికి 3 తలకాయలు ఉన్నాయి. సో ఎప్పుడైతే శిరస్సుని ఖండించేశారో 3 తలకాయలు 3 పక్షుల్లా మారిపోయాయి. ఆ తరువాత మరి విశ్వరూపుడి తండ్రి అయినటువంటి త్వష్ట ఎలా అయినా సరే ఇంద్రుడి మీద కక్ష తీర్చుకోవాలి, ఇంద్రుడు నా పుత్రుణ్ణి చంపేశాడు అని ఆయన గొప్ప యజ్ఞం తలపెట్టారు. ఆయన తలపెట్టినటువంటి యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇంద్రుడికి శత్రువుని కనాలి అని. కానీ యజ్ఞంలో ఉచ్చరించినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం దీర్ఘాక్షరం బదులు హస్వాక్షరం, హస్వాక్షరం బదులు దీర్ఘాక్షరం ఉచ్చరించటం వల్ల ఇంద్రుడికి శత్రువుడు పుట్టించాల్సినటువంటి త్వష్ట తన పుత్రుడికి శత్రువుని పుట్టిస్తారు. అంటే ఇంద్రుడి చేతిలో ఇంద్రుడిని చంపాలి అని చంపే శక్తి ఉన్నటువంటి పుత్రుడిని కనబోయి ఇంద్రుడితోటి చంపబడేటువంటి పుత్రుడిని కంటారు త్వష్ట ఆ యజ్ఞం ద్వారా. ఆ తరువాత ఆ యజ్ఞం నుంచి వచ్చినటువంటి వృత్తాసురుడు, ఆయనకి వృత్తుడు అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి బలం అలాంటిది, ఆయన సమస్తం కూడా వ్యాపించి ఉన్నట్లున్నాడు, ఆకాశాన్నే నోట్లో మింగేసే అంత పెద్దగా ఉన్నాడు. సో తన శరీరానికి సంబంధించినటువంటి కొంత వర్ణన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. రాగి రంగులో ఆయన యొక్క గడ్డం ఉంది, ఆయన చాలా భారీ కాయంతో ఉన్నారు. ఆయన శరీరాన్ని చూసి ఆయన బలాన్ని చూసి అందరూ పారిపోయారు, దేవతలందరూ కూడా పారిపోయారు. అయితే పుట్టింది ఒక అసురుడు కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఈ అసురుడి వల్ల మళ్ళీ దేవతలకు ప్రమాదం ఉంది కాబట్టి మళ్ళీ దేవతలందరూ కూడా మళ్ళీ వృద్ధాసురుడి మీద యుద్ధం చేయడానికి రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే యుద్ధం చేశారో ఆ యుద్ధం చేసినప్పుడు వాళ్ళు వేస్తున్నటువంటి ప్రతి బాణం కూడా వృత్తాసురుడు మింగేస్తున్నాడు. సో వృత్తాసురుని ఏమీ చేయలేకపోతున్నాయి. ఏమీ చేయలేని పరిస్థితుల్లో వృత్తాసురుణ్ణి ఇంకా మేమేమి చంపలేము అని అనుకున్నప్పుడు విష్ణువుని ఆరాధిస్తున్నారు దేవతలు. సో విష్ణువుని ఆరాధిస్తూ విష్ణువు కోసం చేస్తున్నటువంటి ప్రేయర్స్ని మనం ఇప్పటిదాకా చూసాము. ఆ ప్రేయర్స్లో ఇంకొక శ్లోకం మిగిలిపోయింది, అది కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఈరోజుతోటి దేవతలు విష్ణువుతోటి విష్ణువు కోసం చేసినటువంటి ప్రార్థన కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత విష్ణువు మాట్లాడతారు, మాట్లాడి ఏం చెప్తారో చూద్దాం ఈరోజు. 26వ శ్లోకం గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఏనః సపత్నై వృషమర్ధ్యమానాన్ ఏనః సపత్నై వృషమర్ధ్యమానాన్ క్షితిర్యన్యుషు నిత్య ఏవ కృతావతారస్తనుభిః స్వమాయయా
कृत्वात्मसात्पाति युगे युगे च कृत्वात्मसात्पाति युगे युगे च तमेव देवं वयमात्मदैवतम् तमेव दैवं वयमात्मदैवतम् परं प्रधानं पुरुषं विश्वमन्यम् परमं प्रधानं पुरुषं विश्वमन्यम् व्रजाम सर्वे शरणं शरण्यम् व्रजाम सर्वे शरणं शरण्यम् स्वानां सनो धास्यति शं महात्मा స్వానాం సనోదాస్యతి సమ్మహాత్మా. దేవదేవుడు తన అచింత్య శక్తిచే దేవతల యందు వామనుడు, ఋషులలో పరశురాముడు, జంతువులలో నృసింహ అవతార వరహ వరహములు, జలచరములలో మధ్య కూర్మములుగా నానా విధములకు దివ్య రూపములలోనికి విస్తరించుచుండును. అన్ని రకములకు జీవజాతులలో వివిధములకు దివ్య రూపములను దాల్చినట్టి అతడు మానవులలో శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా అరుదించెను. ఆ విధముగా అతడు దానవులచే పీడితులకు దేవతలను తన నిర్హేతము కరుణచే రక్షించెను. సమస్త జీవులకు పరమ పూజనీయుడు అతడే. స్త్రీ పురుష సృజన శక్తి రూపమున పరమ కారుణుడయ్యున్నాడు. ఈ విశ్వమునకు పిన్నుడైనను అతడు విరాట్ రూపునిగా నెలకొనియుండును. ఆ పరమాత్ముడు దేవదేవుడు తప్పక మనకు రక్షణ నొసగలడు కనుక ఈ భీకరమగు పరిస్థితిలో అతనినే మనము ఆశ్రయింతుముగాక. ఓకే, సో దేవతలకి జ్ఞానం ఉంది కాబట్టి దేవతలకి తెలుసు ఎవరిని ఆశ్రయించాలి అని. కాబట్టి దేవతలకి ఆపద వస్తే వాళ్ళు స్వయంగా విష్ణు భగవానుని ఆశ్రయించడం అనేటువంటిది జరిగింది. విష్ణు భగవానుడే స్వయంగా ఈ యొక్క భౌతిక విశ్వానికి పరంగా ఉన్నప్పటికీ భౌతిక విశ్వంలో విరాట్ రూపంగా అవతరించి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఈ విరాట్ రూపం ఏదైతే ఉందో ఇదంతా కూడా భగవంతుని యొక్క భౌతిక వ్యక్తీకరణం. ఓకే, సో ఇలా విరాట్ రూపంగా ఆశ్రయించి ఉన్నారు. అయితే భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తారు. ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరించినప్పుడు తను ఎందుకు అవతరిస్తారు అని అంటే, ఇలాంటి సాధు పురుషులకి అసురుల వలన కలిగినటువంటి ప్రమాదం నుంచి రక్షించడానికి భగవంతుడు అవతరిస్తారు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు అలా అనేక రూపాలలో భగవంతుడు అవతరించి ఉన్నారు. అవతరించినప్పుడల్లా అసురుల్ని సంహరించారు. ఇప్పుడు కూడా ఏదో భగవంతుడే చెయ్యాలి, ఈ అసురుణ్ణి మన వల్ల కాదు సంహరించడం. కాబట్టి భగవంతుడే అవతరించి అసుర సంహారం చేయగలిగిన వాడు కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఆయనే ఏదో ఒక ఉపాయం చూపించాలి, ఆయనే ఒక మార్గం చూపించాలి. కాబట్టి ఆయనను ఆశ్రయించడం వల్లనే మనము ఈ యొక్క సమస్య నుంచి బయటపడతాము అని దేవతలు అనుకుంటున్నారు. భాష్యము: దేవదేవుడు విష్ణువే సృష్టికి మూల కారణమని ఈ శ్లోకమునందు నిర్ధారణ చేయబడినది. ప్రకృతి పురుషులే సృష్టికి కారణమనడు భావనను శ్రీధర స్వామి వారు తమ భావార్థ దీపిక వ్యాఖ్యానమున సమాధానం మసగియుండేరి. పరం ప్రధానం పురుషం విశ్వమన్యం అని ఇచ్చట తెలుపబడినట్లు స్త్రీ పురుష సృజన శక్తి రూపమున అతడే పరమ కారణమై ఉన్నాడు. ఈ విశ్వమునకు భిన్నముగా ఉన్నప్పటికీ అతడు విడ్రూపమున విరాట్ రూపమున నెలకొనియుండును. ఉత్పత్తికి మూలమును సూచించినట్టి ప్రకృతి అను పదము భగవంతుని భౌతిక శక్తిని, పురుషాను పదము జీవులను సూచించును. అట్టి జీవుడు భగవంతుని ఉత్పన్న ఉన్నత శక్తి అయి ఉన్నాడు. ఆ ప్రకృతి పురుషులిరువురును చివరకు భగవంతుని యందే ప్రవేశించరు. ఈ విషయం భగవద్గీత యందు తెలుపబడినది. ప్రకృతి యాంతి మామికాం. ప్రకృతి పురుషుడు బాహ్యమునకు జగత్కారణముగా గోచరించినప్పటికీ వారు ఇరువురును భగవంతునికి విభిన్న శక్తులే. అనగా వారికి అతడే కారణమై ఉన్నాడు, అతడే మూలకారకుడు, సర్వకారణ కారణం. ఈ విషయమున నారదీయ పురాణమున ఇట్లు పలుకుచున్నది. అవికారో అపి పరమః ప్రకృతిస్తు వికారిణి అనుప్రస్య ప్రవిశ్య గోవింద ప్రకృతి విధీయతే. న్యూన విన్నత శక్తులైనట్టి ప్రకృతి పురుషులు భగవంతుని నుండియే ఉద్భవించిరి. భగవద్గీత యందు వివరించబడినట్లు అనగా కాం అవశ్య భగవానుడు ప్రకృతి యందు ప్రవేశింపగా అది వివిధములైన వాణిని సృష్టించుచున్నది. అనగా ప్రకృతి స్వతంత్రమైనది లేదా దేవదేవుని శక్తికి పరమైనది కాదు.
శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు ఆది కారణమై ఉన్నాడు. కనుకనే ఆ దేవదేవుడు భగవద్గీత 10.8 యందు ఇట్లు పలికెను: అహం సర్వస్య ప్రభవో మత్త సర్వ సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావన సంభావ సమన్వితః. నేనే సర్వములకు ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై హృదయపూర్వకంగా నన్ను అర్చించరు. శ్రీమద్ భాగవతము 2.9.33 నందును భగవానుడు అహమేవా సమావాగ్రే సృష్టికి పూర్వము నేనొక్కడినే ఉంటిని అని పలికెను. ఈ విషయమున బ్రహ్మ పురాణం ఇట్లు ద్రోపరచుచున్నది: స్మృతిరణ్య వదానేన ప్రకృతిత్వమితి స్థితి ఉభయాత్మ కసూతిత్వ వాసుదేవ పరపుమాన్ ప్రకృతి పురుషస్యేచి శబ్దైరేకో విధీయతే. విశ్వసృష్టికై భగవానుడు పురుషుని రూపమున పరోక్షముగాను ప్రకృతి రూపమున ప్రత్యక్షముగాను పనిచేయును. ఈ ఆ రెండు శక్తులు వాసుదేవుని అనగా సర్వవ్యాప్తియగు భగవానుడు నుండియే ఉద్భవించును. కనుక అతడే ప్రకృతి పురుషుడనియు తెలియబడును. అందువలన వాసుదేవుడే సమస్తమునకు కారణమై ఉన్నాడు, సర్వ కారణ కారణం. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో ఇప్పుడు దేవతలు చేస్తున్నటువంటి ప్రార్థనలో స్త్రీ పురుషులిద్దరిని కూడా సృష్టించింది నువ్వే అని చెప్తున్నారు. మనం ఏమనుకుంటున్నామంటే మనం అందరం కూడా ప్రకృతి నుంచి పుట్టాము అని అనుకుంటున్నాం. ప్రకృతి మనకి ఈ శరీరాలను ఇచ్చేసింది, ప్రకృతి కారణంగానే మనం అందరం కూడా సృజింపబడుతున్నాము అని మనం అందరం కూడా అనుకునేటువంటి స్థితిలో ఉన్నాము. కానీ ప్రకృతి ఏమీ స్వతంత్రంగా లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే స్వయంగా ఈ ప్రకృతి కూడా భగవంతుడి యొక్క బాహ్యశక్తి, అదే భౌతిక శక్తి. అయితే యాక్చువల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మూడు రకాల శక్తులు. ఒకటి భగవంతుడి యొక్క శక్తి, ఆంతరంగిక శక్తి. రెండవది భౌతిక శక్తి అంటే ప్రకృతి. మూడవది జీవుడు, తటస్థ శక్తి. ఈ జీవుడు ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నాడు, బద్ధ జీవుడు. ముక్త జీవుడు ఆధ్యాత్మిక ప్రకృతిలో ఉన్నాడు. బద్ధ జీవుడు ఎవరైతే ఉన్నారో ఈ బద్ధ జీవుడు కూడా యాక్చువల్గా ఆధ్యాత్మికమే. ఏదైతే ఆధ్యాత్మికమో అది ఉన్నతమైనటువంటి శక్తి, ఏదైతే భౌతికమో అది న్యూనమైనటువంటి శక్తి. అంటే మనమందరం ఏం చేస్తున్నాము, మన యొక్క నిజస్థితి మనకు తెలియదు. ఏమిటి మన నిజస్థితి? మనం జీవులము అనేటువంటిది మనకు తెలియదు. మనం ఏమనుకుంటున్నాము, ఈ శరీరము మనము అని అనుకుంటున్నాము. అందుకనే ఈ భౌతిక ప్రకృతి సాంగత్యంలోకి వచ్చినటువంటి మనము ఈ భౌతిక ప్రకృతి ఉన్నతమైనది అని అనుకుంటున్నాం. భౌతిక ప్రకృతే మనకు అన్నీ ఇస్తున్నటువంటి భగవానుడు అని అనుకుంటున్నాం. భౌతిక ప్రకృతి లేకపోతే మనం ఉండము అని అనుకుంటున్నాం. కొంతవరకు అది నిజమే, ఎందుకంటే మనము జీవులుగా ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చినాం కాబట్టి భౌతిక ప్రకృతి యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి మనకి, మాయ యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి మనకి ఈ యొక్క భావన అనేటువంటిది తప్పనిసరి. కానీ నిజమేమిటి అని అంటే భౌతిక ప్రకృతి న్యూన ప్రకృతి, జీవుడు ఉన్నత ప్రకృతికి సంబంధించినటువంటి వాడు. అంటే మనము ఇంకా ఉన్నతులు, భౌతిక ప్రకృతి కంటే ఉన్నతులు. ఈ భౌతిక ప్రకృతిలోకి మనము పురుషులుగా వచ్చాం. అంటే పురుషులుగా రావడము అని అంటే అందరూ పురుషులే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఎవరూ స్త్రీలు లేరు. ఎందుకు? ఎందుకంటే ఎవరు భోగించాలి అని అనుకోవట్లేదో వాళ్ళు స్త్రీలు, ఎవరు భోగించాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ పురుషులే. పురుషుడు అంటే అర్థమే భోగించేటువంటి వాడు అని అర్థం. స్త్రీ అంటే భోగ్య వస్తువు, దేనినైతే భోగిస్తామో అది స్త్రీ, అది ప్రకృతి. మనము ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాం, ఈ ప్రకృతిని భోగిస్తున్నాం. కాబట్టి ఈ ప్రకృతి స్త్రీ అయితే మనం ఏమవుతాం, పురుషులమవుతాం. కాకపోతే మనకి కొంతమందికి స్త్రీ శరీరాలు ఉన్నాయి, కొంతమందికి పురుష శరీరాలు ఉన్నాయి. కానీ భావన మాత్రం అందరిది పురుష భావనే. ఎందుకంటే మనం అందరం కూడా పురుషులములా ఉండాలి అని అనుకుంటున్నాం. మనం అందరం కూడా ప్రకృతి నుంచి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాం, ప్రకృతి నుంచి అన్ని పొందాలి, ప్రకృతి ద్వారా మనం అన్ని రకాల ఐశ్వర్యాలని భోగాలని పొందేసి మనం అంతా కూడా అనుభవించాలి అనే కోరుకుంటున్నాం. కాబట్టి భావన
స్త్రీ శరీరంలో ఉన్నారా పురుష శరీరంలో ఉన్నారా అనేటువంటి సంబంధం లేకుండా అందరూ కూడా పురుషులులా భోగించాలి అనేటువంటి కోరికే కోరుతున్నారు. కానీ నిజమైనటువంటి భోక్త మాత్రం మనం కాదు, నిజమైనటువంటి భోక్త భగవానుడు. సో అది మనము మర్చిపోయాం. కాబట్టి మనం అందరం ప్రకృతిలా, మనం అందరం ప్రకృతిలా ఉండాలి. మనం మన ద్వారా భోగింపబడాలి భగవానుడు, అదే మనం చేయాల్సినటువంటి భగవంతుడికి సేవ. కానీ మనం అది మర్చిపోయాం కాబట్టి మనము పురుషుల్లా ఎంజాయ్ చేయడం కోసం భౌతిక ప్రకృతిలోనే ఉండిపోతున్నాం మనం. సో అయితే ఈ సర్వకారణాలకి కారణం, అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కారణోదక సాయి విష్ణువు నుంచి వచ్చింది. సో ఆ విష్ణువు నుంచి వచ్చినటువంటి ఈ విశ్వము, ఈ విశ్వంలో సర్వవ్యాపిగా ఉన్నారు కూడా శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తున్నారు. ఎలా అంటే మళ్ళీ ఇంకొక పురుషావతారంగా సర్వవ్యాపిగా ఉన్నారు, అలా ఉండి ఆ సమస్తానికి కారకుడు ఆయనే అని చెప్తున్నారు. సో అందుకనే మనకి అహం సర్వస్వ ప్రభువ మత్త సర్వ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత అంటే భగవద్గీతలో ఈ శ్లోకం వస్తుంది 10.8. సో ఇది వచ్చేసి చతుశ్లోకి భగవద్గీతలో మొదటి శ్లోకం. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు అనంటే, సమస్త భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులన్నిటికీ కూడా నేనే కారణము అని చెప్తున్నారు. సో అక్కడ క్లియర్గా డిక్లేర్ చేసేసారు కృష్ణుడు తన యొక్క పొజిషన్ని క్లియర్గా డిక్లేర్ చేసేసారు, అన్నిటికీ నేనే కారణం. సో అలాంటప్పుడు మనము ఒకవేళ మనం కనుక బుద్ధి ఉంటే మనం దీన్ని అర్థం చేసుకోగలుగుతాం. మనకి బుద్ధి తక్కువగా ఉంటే దీన్ని మనం అర్థం చేసుకోలేం. ఎవరైతే బుద్ధిని కలిగి భగవంతుడి యొక్క ఉన్నత స్థితిని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడికి కీర్తన చేస్తారు, భగవంతుడికి శరణాగతులు అవుతారు. కానీ అలా చేయనటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు భగవంతుడి యొక్క స్థితిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఈ జగత్తు మొత్తానికి కారణం, మనకి కారణం ప్రకృతి పురుషులుగా కనిపించినా కానీ వీళ్ళందరూ కూడా భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇక్కడ దేవతలకి భగవంతుడి యొక్క పొజిషన్ తెలుసు, అందుకనే భగవంతుడిని కీర్తిస్తున్నారు ఇలా. సో ఇది వీళ్ళు చేసినటువంటి ప్రార్థనలో చివరి శ్లోకం. సో ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. శ్రీ సుఖవాచ మళ్ళీ శ్రీమద శ్రీ సుఖవాచ ఇతి తేషాం మహారాజ ఇతి తేషాం మహారాజ సురాణాం ఉపతిష్టతాం సురాణాం ఉపతిష్టతాం ప్రతీచ్యాం దిశ్య భూదాని భూధానిహి ప్రతీచ్యాం దిశ్య భూతావిహి శంఖచక్రగదాధరః శంఖచక్రగదాధరః శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, దేవతలు ఇట్లు స్తుతించగా శంఖచక్ర గదాధారి యొక్క భగవానుడు తొలిత వారి హృదయముల్లో ప్రత్యక్షమై పెదప వారి ఎదుట దర్శనమగను. హరే కృష్ణ. సో భగవంతుడు ప్రత్యక్షమయ్యారు ఎక్కడ, హృదయంలో ప్రత్యక్షమయ్యారు. శంఖచక్ర గదాధారి అయినటువంటి భగవానుడు తొలుత వారి హృదయంలో ప్రత్యక్షమై పిదప వారి ఎదుట దర్శనమిచ్చను, అంటే కనిపించారు భగవంతుడు. కనిపించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆత్మతుల్యై షోడశభిర్వీణా శ్రీవత్స కౌస్తుభౌ ప్రాధారణి మాత రామారావు ప్రభుజ మీట్లో ఉన్నారు. రామారావు ప్రభుజ హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మతుల్యై షోడశభిర్వీణా శ్రీవత్స కౌస్తుభౌ ఆత్మతుల్యై షోడశభిర్వీణా శ్రీవత్స కౌస్తుభౌ పర్యుపాసిత మున్నిద్ర శరదంభురు శరదంభురు హే క్షణం పర్యుపాసిత మున్నిద్ర శరదంభురు హే క్షణం దృష్ట్వా తమ వనౌ సర్వ ఈ క్షణాహ్లాద విక్లవాః దృష్ట్వా తమ వనౌ సర్వ ఈక్షణాః దివక్షణాః దండవత్పాతితా రాజం శనైరుత్థాయ తుష్టుః తుష్టువు దండవత్సాతితా రాజన్ శనైరుత్థాయ తుష్టువు. హరే కృష్ణ ప్రభుజీ. సువర్ణాభరణ భూషితులను శ్రీవత్స కౌస్తుభమని లాంఛనములు తప్ప వత్సము తనవరనే గోచరించువారును అగు 14
ప్రార్థించడాచే పరిపూర్తులై ఆ దేవదేవుడు సేవింపబడుతుందని. రాజా శరత్కాల కమల ధరము లాంటి కన్నులతో మందహాసము చేయుచున్న భగవానుని ఆ భంగిమలు గాంచినంత అంతటా దేవతలు ఆనంద విహ్వలులై వెంటనే సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించిరి. పెదపవారు నెమ్మదిగా లేచి నిలబడి ఇట్టు స్తోత్రం చేయని ఆరంభించిరి. హరే కృష్ణ ప్రభుజీ. భాషించగలరు భాష్యము. వైకుంఠ లోకమునందు భగవానుడు చతుర్భుజధారి అయి వక్షస్థలమున శ్రీవత్స లాంఛనమును కౌస్తభమణి దాల్చి ఉండెను. అవి ఆ దేవదేవుని విశిష్ట చిహ్నములు. వైకుంఠ లోకమునందు భగవత్సార్థులు ఇతర భక్తులు శ్రీవత్స కౌస్త లాంఛనములు తప్ప దేవదేవుని రూపలక్షణమునే కలిగి ఉందరు. సో దేవతల ముందు ప్రత్యక్షమైనటువంటి భగవంతుడు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో భగవంతుడు శ్రీవత్స కౌస్తుభమణి ధరించి ఉన్నారు. శ్రీవత్స చిహ్నం ఉంది, కౌస్తుభమణి మెడలో ఉంది. ఇక మిగిలినటువంటి వాళ్ళకి శ్రీవత్స చిహ్నము లేదు, కౌస్తుభమణి లేదు, అదొక్కటే తేడా. భగవంతుడితో పాటు మిగిలిన పార్షదులు కూడా వచ్చారు. ఎంతమంది వచ్చారు? 16 మంది పార్షదులు వచ్చారు. సో భగవంతుడు పార్షదులతో కూడి వచ్చారు ఇక్కడికి. అప్పుడు చూసినటువంటి పార్షదులందరూ కూడా భగవంతుళ్లానే ఉన్నారు, చూడటానికి విష్ణు భగవానుల్లానే ఉన్నారు. కాకపోతే తేడా ఏమిటి అని అంటే, పార్షదులకి శ్రీవత్స మార్కు లేదు తన హృదయం మీద, తర్వాత తన మెడలో కౌస్తుభమణి లేదు. ఈ రెండు తేడాలు తప్ప మిగిలినగా సేమ్ టు సేమ్ భగవంతుని ఎలా చూస్తే ఎలా ఉంటారో అలానే ఉన్నారనమాట. అంటే వీళ్ళందరూ కూడా సారూప్యముక్తిని పొందినటువంటి వ్యక్తులు. సారూప్యముక్తి పొందినటువంటి వాళ్ళు భగవంతుని యొక్క రూపాన్ని పొంది ఉంటారు. మనకి అనేక రకాల ముక్తులు ఉన్నాయి. సాలోక్యముక్తి, సాయుధ్యముక్తి, సారూప్యముక్తి అనేటువంటిది ఒకటి. సో సారూప్యముక్తిలో అందరూ కూడా భగవంతుడి యొక్క రూపాన్నే కలిగి ఉంటారు. కాకపోతే భగవంతుడికి ఇలా ముక్తి పొందినటువంటి తన యొక్క పార్షదులకి తేడా ఏమిటి అని అంటే, ఈ రెండు కౌస్తుభమణి శ్రీవత్స మార్పు ఈ రెండు ఉండవన్నమాట. సో ఇలా సువర్ణ ఆభరణ భూషితులై భగవంతుడి చుట్టూ పరివృత్తమై ఉన్నారు. శరత్కాల కమల దళముల వంటి కన్నులతో మందహాసము చేయుచున్నటువంటి భగవానుని ఆ భంగిమలో గాంచినంతట దేవతలు ఆనంద విహ్వలుడై వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేశారు. తరువాత లేచి భగవంతుణ్ణి స్తుతిస్తున్నారు. శ్రీ దేవవాచ అమృత మాతాజీ. శ్రీ దేవవాచ ఊచుషు అని ఉంది ప్రభుజీ. శ్రీ దేవ ఊచుషు మాతాజీ, అమృత మాతాజీ మీరు చదువుతారా? ఇంకెవరన్నా చదివించమన్నా? మీ మాట వినిపించట్లేదు మాతాజీ. సూర్యకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యకుమారి మాతాజీ చదువు. శ్రీ దేవోవాచ శ్రీ దేవోవాచ నమస్తే యజ్ఞ వీర్యాయ. నమస్తే యజ్ఞ వీర్యాయ. వయసే ఉతతే నమః. వయసే ఉతతే నమః. నమస్తే హస్త చక్రాయ. నమస్తే హస్త చక్రాయ. నమః సుపురు నమః సు పురుహూతయే. నమః సుపూరహుతయే. హరే కృష్ణ ప్రభు. దేవతలు పలికిరి, ఓ దేవదేవా, యజ్ఞ ఫలములను నిచ్చుటలో నీవు సమర్థుడవు. అట్టి ఫలములను నశింపచేయు కాలస్వరూపుడవు కూడా నీవే. అసురులను నిర్జించుటకు నీవు చక్రాయుధమును ప్రయోగింతువు. పలు విధములుగా నామములను కలిగినట్టి దేవా, నీకు మా వందనములు. సో భగవంతుని స్తుతిస్తూ మొదటిగా ఏమంటున్నారంటే, యజ్ఞ ఫలాలను ఇవ్వడంలో నువ్వు సమర్థుడివి. అంటే నిన్ను ఎవరైనా ఏమైనా కోరుకుంటే, వాళ్ళు తపస్సు చేసి యజ్ఞం చేసి నిన్ను ఏమైనా కోరుకుంటే, ఆ యజ్ఞం ఎందుకు చేశారో ఆ యజ్ఞ ఫలితాన్ని నువ్వు ఇస్తావు అని చెప్తున్నారు. కాలస్వరూపుడు కూడా నువ్వే, అంటే సమస్తాన్ని కూడా నశింపచేసేటువంటి వాడివి కూడా నీవే. అసురులు నిర్జించుటకు జీవులు చక్రాయుధమును ప్రయోగింతువు. నీవు చక్రాయుధము ప్రయోగింతువు. సో అసురుల్ని చంపడం కోసం నీ దగ్గర ఉన్నటువంటి సుదర్శనాన్ని ఉపయోగిస్తావు అని చెప్తున్నారు.
పలు విధములుగా నామములను కలిగినట్టు దేవా నీకు మా వందనములు. సో రామకృష్ణ ప్రభు యత్తే గతీనాం యత్తే గతీనాం తిశ్రూణామి సితు పరం పదం యత్తే గతీనాం త్రిశూణాం మిష్టో పరం పదం నార్వాచీనో విసర్గస్య ధాతర్వేధితు మర్హతి నార్వాచీనో విసర్గస్య దాతర్వేది తుమర్హతి. ఓ పరమనియమా కూడా, మూడు గతులను స్వర్గ ప్రాప్తి, మానవ జన్మము, నరక ప్రాప్తి నీవు నియంత్రించినను. వైకుంఠమే నీ పరమధామము. ఈ జగత్తును నీవు సృజించిన తర్వాత మేము ఆవిర్భించితిమి. కనుక నీ కర్మల నెరుగుట మాకు దుర్లభము. అందువలన నీకు గౌరవపూర్వకంగా నమస్కరించుట తప్ప మేమేదియును వసగా జాలము. మనము భగవంతుడికి ఏమి ఇవ్వగలమండి? సూర్యుడికి దీపం చూపించినట్టు మనం భగవంతుడికి ఏది ఇచ్చినా కానీ కదండి. మనకి మొదటి స్కందంలో వస్తుంది ఎప్పుడంటే శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి ద్వారకకి తిరిగి వచ్చినప్పుడు ద్వారకావాసులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చారు. గిఫ్ట్లు ఇచ్చినప్పుడు అక్కడ ఒక వర్ణన వస్తుంది. ద్వారకావాసులు అందరూ తీసుకొచ్చినటువంటి గిఫ్ట్లు కృష్ణుడికి అవసరమా? ఏమీ అవసరం లేదు. కానీ కృష్ణుడి మీద వాళ్ళ ప్రేమను వ్యక్తం చేయడం కోసం వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు. ఆ ఇచ్చే బహుమతులని ఏ విధంగా పోల్చారు అని అంటే అక్కడ సూర్యుడికి దీపాన్ని చూపించినట్లు అని అంటున్నారు. సూర్యుడికి ఉన్నటువంటి వెలుగుతోటి దీపము అనేటువంటిది, దీపముకి ఉన్నటువంటి వెలుగు కూడా సూర్యుడి ద్వారానే వస్తుంది. అలాంటప్పుడు ఆ సూర్యుడికే దీపాన్ని చూపిస్తే ఎలానో అలానే మనం భగవంతుడికి ఏది ఇచ్చినా కానీ భగవంతుడు మనల్ నుంచి ఏమీ ఆశించరు. మనల్ నుంచి ఆశించేది శుద్ధ భక్తి, ప్రేమ. కానీ మనము భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు మనము పువ్వుల్ని లేకపోతే ఒక కొబ్బరికాయని లేకపోతే ఒక చిన్న ప్రసాదాన్ని తీసుకుని వెళ్తాం. ఎందుకంటే అది మనము మన ప్రేమని మనకి మనలో ఇచ్చే గుణాన్ని చూపించడం కోసం, మనము భగవంతుడి కోసం సేవ చేస్తున్నాము అనేటువంటిది చూపించడం కోసం. లేదంటే మనలో ఎప్పుడు తీసుకునే గుణమే ఉంటుంది, ఇచ్చే గుణం ఎవరికి ఉండదు. కానీ ఆ గుణాన్ని చూపించాలి. అంటే భగవంతుడిది, నీ నాకున్నటువంటి సర్వస్వం కూడా భగవంతుడిది అని మనకి ఆ భావన వచ్చేంత వరకు కూడా మనము ఇలాంటి చేస్తే అప్పుడు మా మొత్తం కూడా భగవంతుడికి చెందింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే మనం చేయగలిగిందల్లా ఏమిటి అని అంటే గౌరవనీయమైనటువంటి వందనం. అందుకని కృష్ణుడు కూడా ఏం చెప్తున్నారు మనకి భగవద్గీతలో అంటే, నాకు వందనం చేయండి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో నాకు వందనం చేయడం తప్ప మీరు చేయగలిగినటువంటి గొప్ప భక్తి లేదు అని చెప్తున్నారు. మనకి భక్తిలో మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే వందనం చేయాలి. భగవంతుడికి వందనం చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే కృష్ణుడు మనల్ని నాకు వందనం చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పారు, ఊరికి చెప్పలేదు కృష్ణుడు. సో ఇక్కడ దేవతలు కూడా మేము నీకు నమస్కరించడం తప్ప అంతకు మించి మేము నీకేమీ ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే చాలా ప్రభు. ఇంకొక విషయం చెప్తున్నారు, ప్రతి జీవికి ఉన్నటువంటి గమ్యం ఏదైతే ఉందో, మూడు లోకాలకి వెళ్ళొచ్చు, ఉత్తమ లోకాలకి వెళ్ళొచ్చు, లేదా భూలోకంలో పుట్టొచ్చు, లేదా ఇంకా అధమ లోకాలకి వెళ్ళొచ్చు. ఈ మూడు రకాల గతులని నిర్దేశించేటువంటి వాడు నువ్వే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. అయితే జీవులందరికీ ఇలాంటి లోకాలను ఇస్తున్నటువంటి నీవు ఈ లోకాలకి పరమైన వాడివి, నువ్వు ఈ లోకంలో ఉండవు, నువ్వు వైకుంఠ లోకంలో ఉంటావు అనేటువంటి విషయాన్ని మళ్ళీ తెలియజేస్తున్నారు. అంటే భగవంతుడు మనందరి యొక్క గతులని ఈ భౌతిక విషయంలో చూపిస్తున్నా కానీ మనకి మాత్రం ఈ యొక్క భౌతిక విశ్వంలో భగవంతుడు లేకుండగానే భగవంతుడు మనల్ని ఈ యొక్క భౌతిక విశ్వంలో ఉంచుతున్నారు. కాబట్టి ఈ భౌతిక విశ్వానికి పరంగా ఉన్నావు నువ్వు, నువ్వు భగవానుడివి అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. నీకు మా గౌరవపూర్వకమైనటువంటి వందనములు. ఓకే భాష్యం భాష్యం బై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాదికి జై. అనుభవహీనుడైన వానికి సాధారణంగా భగవంతుడి నుండి ఏది కోరుకొనవలెనో తెలియదు. ప్రతి ఒక్కరూ ఈ భౌతిక జగత్తు పరిధిలోనే ఉన్నట్టివాడు. అందువలన భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు ఎట్టి వరము నడగవలనో ఎవ్వడునూ ఎరగడు. వైకుంఠ లోకమునకు గూర్చి ఎరగనందున జనులు సాధారణంగా స్వర్గలోక ప్రాప్తిని గూర్చియే కోరుకొని చొందురు.
ఈ సందర్భంన శ్రీల మధ్వాచార్యులు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. దేవలోకాత్ పితృలోకాత్ నిరయాచ్చపి యత్పరం త్రిసభ్యః పరం స్థానం వైష్ణవం విదూషాం గతిహి. దేవలోకము పితృలోకము నరకలోకమునొచ్చు మూడు విభిన్న లోకములు కలవు. ఈ లోకములనన్నిటినీ దాటి వైకుంఠలోకమును ప్రవేశించినప్పుడు జీవుడు వైష్ణవుల చరమాశ్రయమును పొందగలడు. వైష్ణవులకు ఇతర లోకములతో పనే లేదు. సో వైష్ణవుడు కోరుకునేటువంటి లోకం ఏమిటి అంటే ఈ మూడు లోకాలని కోరుకోడు. ఈ మూడు లోకాలకి పరంగా ఉన్నటువంటి వైకుంఠ లోకాన్ని కోరుకుంటారు వైష్ణవులు. కాబట్టి అది చరమ ఆశ్రయ స్థానము అని చెప్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ దేవతలు పలికినటువంటి మాటల్లో ఇంకొక విషయం ఏమంటున్నారు అంటే, మా సృజన కంటే అంటే మేము పుట్టడానికంటే ముందే నువ్వు ఉన్నావు, కాబట్టి మీ గురించి మాకు అంతగా అర్థం కాదు. మన పిల్లల గురించి మనకు అర్థమైనట్లు మన మన తల్లిదండ్రుల గురించి మనకు అంతగా తెలియదు, పూర్తి విషయాలు మనకు తెలియదు. సో మన పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందే పెరుగుతున్నారు, వాళ్ళు చేసినటువంటి ప్రతి కర్మ మనకు తెలుసు. కానీ మన తల్లిదండ్రుల కర్మలు మనకు తెలుస్తాయా? పూర్తిగా తెలియదు. కాబట్టి భగవంతుడు ఆది పురుషుడు, కాబట్టి భగవంతుడికి సంబంధించినటువంటి అన్ని విషయాలని భగవంతుడి తర్వాత వచ్చినటువంటి వాళ్ళం మనందరికీ తెలియదు. అదే దేవతలు కూడా చెప్తున్నారు, దేవతలకి కూడా భగవంతుడి గురించి తెలియదు. దేవతల విషయం పక్కన పెట్టండి, బ్రహ్మదేవుడికే పూర్తిగా భగవంతుడి గురించి తెలియదు అని చెప్పేసి ఆయన బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడి కోసం చేస్తున్నటువంటి ప్రార్థనలో బ్రహ్మ విమోహన లీల తరువాత, బ్రహ్మ విమోహన లీల తర్వాత శ్రీకృష్ణ భగవానుడికి ఆయన చేశారు ప్రార్థన. చేస్తున్నప్పుడు స్వయంగా ఆయనే చెప్పేశారు, నీ గురించి పూర్తి జ్ఞానం అనేటువంటిది నాకు లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో కాబట్టి ఇంకా దేవతలకి ఉంది అంటే అది ఆశ్చర్యం, దేవతలకి కూడా భగవంతుడి గురించి జ్ఞానం లేదు అంటే ఆశ్చర్యం లేదు. మరి దేవతలకే భగవంతుడి గురించి జ్ఞానం లేదు అంటే మరి మనకు కూడా భగవంతుడికి సంబంధించిన జ్ఞానం లేదంటే ఇంకా అంత అంతకంటే ఆశ్చర్యం ఇంకేమీ లేదు. కాబట్టి మనకేదో భగవంతుడి గురించి తెలుసు, కృష్ణుడి గురించి తెలుసు అని అనుకుంటే మనకి ఏమీ తెలియనట్లే. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. ఓం నమస్తేస్తు భగవన్ నారాయణ. శ్రీదేవి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ఓం నమస్తే స్తు భగవన్ నారాయణ. వాసుదేవాది పురుష మహాపురుష, వాసుదేవాది పురుష మహాపురుష. మహానుభావ పరమ మంగళ పరమ కళ్యాణ, మహానుభావ పరమ మంగళ పరమ కళ్యాణ. పరమ కారుణిక కేవల జగదాధార లోకైకనాథ, పరమ కారుణిక కేవల జగదాధార లోకైకనాథ. సర్వేశ్వర లక్ష్మీనాథ పరమహంస పరివ్రాజకై, సర్వేశ్వర లక్ష్మీనాథ పరమహంస పరివ్రాజకై. పరిమేణాత్మయోగ సమాధినా, పరిమేణాత్మ యోగిన సం యోగ సమాధినా. పరిభావిత పరిస్ఫుట సారం, పరిభావిత పరస్ఫుట పారమ హంస్య ధర్మేణోద్ఘాటిత తమః, హంస్య ధర్మేణోద్ఘాటిత తమః. కపటాద్వారే చిత్తే పావృత, కపాటద్వారే చిత్తే అపావృత. ఆత్మలోకే స్వయముపలబ్ధ నిజ సుఖానుభవో భవాన్, ఆత్మలోకే స్వయముపలబ్ధ నిజ సుఖానుభవో భవాన్. ఓ దేవదేవ నారాయణ, వాసుదేవ ఆదిపురుష మహాపురుష, పరమానుభవ మంగళస్వరూప, పరమ కళ్యాణ, పరమ కారుణిక, నిర్వాకార, జగదాధార, లోకైకనాథ, సర్వేశ్వర, లక్ష్మీనాథ, భక్తి యోగముచే సమాధిమగ్నులై భక్తి ప్రచారమునకు ప్రపంచమంతటను చరించినట్టి పరమహంసలకు నీవు అనుభూతమగుదువు. వారి మనస్సులు నీపైన కేంద్రీకృతమయ్యున్న కారణమున నీ స్వరూపమును వారు తమ విశుద్ధ హృదయాలలో గాంచగలుగుదురు. వారి హృదయమందలి అంధకారము పటాపంచలై నీ దర్శన భాగ్యము కలిగినంతటా నీ దివ్య స్వరూపము అనేది దివ్యానుభూతిని వారు బడయుదురు.
వారు తప్ప వేరెవ్వరును నిన్ను అనుభూత మొనర్చుకొనజాలరు. అందువలన నీకివే మా వందనములు. చదవంటప్పుడు ఓకే, ఎవరు తెలుసుకోగలరు అని చెప్తున్నారు భగవంతుడి గురించి? ఇందాక శ్లోకంలో నీ గురించి మేము కూడా తెలుసుకోలేము అని చెప్పారు, మాకు అసలు ఏమీ తెలియదు నీ గురించి అన్నారు. ఇక్కడ నీ గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. సో భగవంతుడి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే శుద్ధ భక్తులు. సో శుద్ధ భక్తులకి తప్ప నువ్వు ఎవరికి అవగతం కావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ శుద్ధ భక్తులకు గురించి కొంత వర్ణన ఇక్కడ చేయటం అనేటువంటిది జరిగింది. సమాధి మగ్నులై భక్తి ప్రచారమును ప్రపంచమంతటను చరించినటి భక్తి ప్రచారం ప్రచారం భక్తి ప్రచారములకు ప్రపంచమంతటను చరించినట్టు పరమహంసలకు నీవు అనుభూతమగుదువు. సమాధి మగ్నులై అంటున్నారు అంటే ప్రపంచం మొత్తం తిరిగేవాడు సమాధిలో ఎలా ఉంటాడు? సమాధిలో ఎవరు ఉంటారు? సమాధి స్థితిలోకి ఎవరు వెళ్తారు? అష్టాంగ యోగులు ప్రభు, ధ్యానం చేసే వాళ్ళు వెళ్తారు. ధ్యాన యోగులు సమాధి మగ్నులై ఉంటారు. అంటే భక్తి యోగి సమాధి స్థితికి వెళ్ళరు అని కాదు, ధ్యాన యోగులు సాధన చేస్తూ 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 ఏ కొంతసేపటికో సమాధి స్థితిలోకి వెళ్తారు. మళ్ళీ తిరిగి ఆ సమాధి స్థితి నుంచి మళ్ళీ బయటకు వస్తారు. కొంతకాలం తర్వాత మళ్ళీ సమాధి స్థితిలోకి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నప్పుడు బాహ్య విషయాలు వాళ్ళకి అర్థం కావు. కానీ భక్తి యోగి 24 గంటలు సమాధి స్థితిలోనే ఉంటాడు. బాహ్యంగా మనకి అన్ని పనులు చేస్తున్నట్టు కనిపిస్తున్నా అంతరంగా భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉంటాడు, భగవంతుడి స్మరణలోనే ఉంటాడు. కాబట్టి నిజమైనటువంటి సమాధి స్థితి అంటే భక్తి యోగిది. ఎందుకంటే భక్తి యోగి ఎంతసేపు భగవంతుడిని స్మరణ చేస్తాడో అంతసేపు ధ్యాన యోగి సమాధి స్థితిలో ఉన్నంతసేపు మాత్రమే పరమాత్మని ధ్యానం చేస్తాడు తప్ప భగవంతుడి యొక్క లీలలని, భగవంతుడి యొక్క కర్మలని, భగవంతుడి యొక్క జన్మ గురించి, భగవంతుడి యొక్క అనేక రకాల లీలలని గురించి స్మరణం చేయడం అనేటువంటిది జరగదు. కాబట్టి నిజమైనటువంటి సమాధి స్థితి అంటే భక్తి యోగి. కాబట్టి భక్తి యోగి చూడండి ఏం చేస్తారు, ప్రపంచం మొత్తం తిరుగుతారు. ఎందుకు తిరుగుతారు? ప్రచారం చేయటం కోసం తిరుగుతారు. ఏం ప్రచారం చేయటం కోసం? భగవంతుడి గురించి ప్రచారం చేయటం కోసం. అంటే ఆయన ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఏం చేస్తున్నారు, భగవంతుడినే కీర్తిస్తున్నారు, భగవంతుడి గురించే మాట్లాడుతున్నారు, భగవంతుడి గురించే ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తను ఎక్కడున్నా కానీ సమాధి స్థితిలో ఉన్నట్లే. సో ఈ విధంగా ఒక సమాధి స్థితిలో ఉన్నటువంటి భక్తి యోగిని పరమహంస స్థితి అంటారు. అంటే ఇంకా ఏ భౌతిక విషయమూ గుర్తురానటువంటి స్టేజ్. పరమహంసలకి కనీసంగా ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయం కూడా వాళ్ళు పట్టించుకోరు. సో ఏ విధంగా అంటే ఋషభదేవుడు పరమహంస స్థితిలో ఉన్నారు. ఋషభదేవికి పుట్టినటువంటి పుత్రులలో 10 మంది పరమహంస స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే కంప్లీట్ ట్రాన్స్ అన్నమాట. పరమహంసులు ఎలా అంటే వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలకి చెందినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. భక్తులు ఈ 4 వర్ణాల్లో కూడా ఉండొచ్చు, కానీ పరమహంసులు ఈ 4 వర్ణాలకి మించినటువంటి వర్ణం, అంటే పైన ఉన్న వర్ణం అనమాట. ఇంకా అంటే ఇంకా అది 4 వర్ణాల విభజనలోకి రారు ఇక వాళ్ళు. ఈయన బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడి కంటే ఉత్తమమైన వాడు, ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు. అలాంటి పరమహంసులు వాళ్ళ యొక్క మనస్సు నీపైనే కేంద్రీకృతమై ఉంటుంది, కాబట్టి వాళ్ళు నీ గురించి తెలుసుకోగలరు అని చెప్తున్నారు. నీ స్వరూపమును వారు తమ విశుద్ధ హృదయములో గాంచగలుదురు. వారి హృదయమునందలి అంధకారము పటాపంచలై నీ దర్శన భాగ్యము కలిగినంత నీ దివ్య స్వరూపమనడి దివ్యానుభూతిని వారు బడయుదురు. వారు తప్ప వేరెవ్వరును నిన్ను అనుభూతమనర్చుకుని జారరు. అందువలన నీకివే మా వందనము. సరే, సో మామూలుగా ఎవరికీ అర్థం కానటువంటి భగవానుడు పరమహంస స్థితికి వెళ్ళినటువంటి భక్తులకి పూర్తిగా అర్థమవుతారు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. భాష్యము, భక్తులు జ్ఞానుల వివిధ స్థాయిల్లోని అనుభూతిని అనుసరించి భగవంతునికి అనేకములకు దివ్య నామములు కలిగినవి. నిరాకారానుభూతి యందు అతడు నిరాకార బ్రహ్మమని పిలువబడగా పరమాత్మ అనుభూతి యందు అంతర్యామి అని పిలువబడును. భౌతిక సృష్టి కొరకై విస్తరించినప్పుడు అతడు క్షీరోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణువు అని పిలువబడును. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనేది చతుర్వ్యూహముగా అనగా 3 విష్ణు రూపములకు పరమైనది.
అనుభూతమైనప్పుడు అతడు వైకుంఠ నారాయణుడు అనబడును. నారాయణ అనుభూతికి పైన బలదేవానుభూతి, దానికి పైన శ్రీకృష్ణుని అనుభూతి కలవు. మనుజుడు భక్తియుత సేవలో నేరకొనినప్పుడు ఈ అనుభూతులన్నీ సాధ్యపడును. అంతటా వివిధ రూపములలో భగవద్ అవగాహనము పొందుటకు హృదయ కవాటము పూర్తిగా తెరుచుకొనగలదు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో భగవంతుడిని అనుభూతం చేసుకోవడం అనేటువంటిది వివిధ స్థాయిల్లో ఉంటుంది కదా, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. కొంతమంది భగవంతుడిని నేనే భగవంతుడు అనుకుంటారు, కొంతమంది నాకు భగవంతుడికి తేడా లేదు, ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రతి మనిషి భగవంతుడే అని అనుకుంటారు. కొంతమంది భౌతిక ప్రకృతి భగవంతుడు అని అనుకుంటారు. కొంతమంది లేదు లేదు, భౌతిక ప్రకృతి భగవంతుడు కాదు, నేను భగవంతుడు కాదు, నాలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడు అని అనుకుంటారు. లేదు అంటే ఇవన్నీ కాదు, నిరాకార బ్రహ్మం భగవంతుడు అని అనుకుంటారు. ఇలా అనేక స్థాయిల్లో భగవంతుణ్ణి వాళ్ళు అవగతం చేసుకుంటారు. అదే పరతత్వ అవగాహన అంటే అదే. పరతత్వము అంటే మనకి అన్యంగా ఉన్నటువంటి తత్వం, అది ఆధ్యాత్మిక తత్వం. దీన్ని అర్థం చేసుకునేటువంటి స్థాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ భక్తిలో ఎంత లెవెల్లో వాళ్ళు డీప్గా వెళ్ళారో అంత లెవెల్లో భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ పరమహంస స్థాయి ఏంటంటే ఇంకా భక్తి యోగంలో పూర్తిగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయి అనమాట. భక్తి యోగిలోనే ఇంకా ఉన్నతమైనటువంటి భక్తి యోగి, అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు భగవంతుణ్ణి పూర్తిగా అవగాహన చేసుకోగలడు. అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుని పూర్తిగా అవగాహన చేసుకోలేరు. అందుకని చాలా మంది నిరాకారం దగ్గర ఆగిపోతారు, లేదు అంటే పరమాత్మ దగ్గర ఆగిపోతారు, లేదు అంటే భౌతిక స్థాయిలో ఆగిపోతారు, లేదంటే అందరికీ సేవ చేయటమే భగవంతుడి సేవ అని అనుకుంటారు. ప్రకృతిని సేవ చేయటమే భగవంతుడి సేవ అనుకుంటారు. ప్రకృతికి పూజ చేయటమే భగవంతుడికి పూజ అనుకుంటారు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. కానీ నిజంగా భగవంతుణ్ణి అవగతం చేసుకోవటము అని అంటే ఆత్మకి మించి పరమాత్మ, పరమాత్మకి మించి వైకుంఠలోకంలో ఉన్నటువంటి విష్ణువు, విష్ణువులో విష్ణువుకి మించి ఇంకా బలరాముడు, బలరాముడికి మించి ఇంకా శ్రీకృష్ణుడు. సో ఈ విధంగా ఒక్కొక్క స్థాయిలో మనము అవగతం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో పూర్తిగా భక్తిలో ఉన్నప్పుడు మనకి కృష్ణుడు అవగాహన అవుతారు. అందుకని కృష్ణుడి దగ్గరికి అందరూ చేరుకోలేరు, అందరూ కృష్ణుడు భక్తులు కాలేరు. అందరూ కృష్ణుడు భక్తులు ఎందుకు కాలేరు, ఎందుకు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు అని అంటే ఆ స్థాయి వరకు మనం భక్తి చేయగలిగినప్పుడు అప్పుడు మనకి కృష్ణుడు అర్థమవుతాడు. నెక్స్ట్ 34 రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దురవబోధైవ తవాయం, దురవబోధ ఇవ తవాయం, విహారయోగో యద శరణో శరీరా, విహారయోగో యద శరణో అశరీరా, ఇదమనవేక్షితాస్మత్సమయమవాయ, ఇదమనవేక్షి తమస్తమస్మమాయ, ఆత్మనైవ ఆత్మనైవ విక్రియమాణేన, ఆత్మనైవ విక్రియమాణేన, సగుణమగుణః సృజపి సృజసి పాసి హరసి, సుగుణమగుణః సృజసి పాసి హరసి. ఓ దేవ, నీకెట్టి ఆశ్రయము అవసరము లేదు. నీకు ప్రాకృత శరీరము లేనప్పటికీ మా సహకారం అక్కరలేదు. ఈ జగత్తునకు కారణభూతుడవు, నిర్వికారముగా ఉపాదాన కారకుడవు కనుక సృష్టి స్థితి లయములను నీవే వణరించున్నావు. ఆ ప్రకారము భౌతిక కర్మల యందు నెలకొనినట్లు గోచరించినను నీవు భౌతిక గుణములకు పరమైన వాడవు. అందువలన నీ యొక్క అట్టి దివ్య కర్మలు దురవగ్రాహ్యము లగుచున్నవి. భాష్యం: గోలోక ఏవ నివ సత్యాఖిలాత్మభూతః దేవదేవుడగు శ్రీకృష్ణుడు సదా గోలోక బృందావనమున నెలకొని ఇండును అని బ్రహ్మ సంహిత 15.37 పలికినది. బృందావనం పరిత్యజ పాదమేకం న గచ్చతి. శ్రీకృష్ణుడు బృందావనముని వీడి ఒక్క అడుగునైనను బయటకు పోడు అని కూడా చెప్పబడినది. ఆ విధముగా దేవదేవుడు తన ధామమగు గోలోక బృందావనం నుండే నెలకొని ఉన్నప్పటికీ సర్వత్ర వ్యాపించి ఉండి ఎల్లడలా నెలకొని ఉండును. బద్ధజీవునికి ఈ విషయము తెలుసుకొనుట అతి కష్టము. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటి మార్పు చెందక
ఒకే సమయమున తన ధామమునందును సర్వవ్యాపియగును ఎట్లు నిలచిండునో భక్తులు ఎరిగియుండును. భగవంతునికి ప్రాకృత దేహం లేకున్నను ఇతర సహాయము అతనికి అవసరము లేకున్నను దేవతలు అతనిని వివిధాంగములుగా తెలియబడిరి. అతడు సర్వత్ర విస్తరించి ఉన్నాడు. మాయా తదవిధం సర్వం జగదావ్యక్తమూర్తిన అని అయినను అతడు తన ఆధ్యాత్మిక రూపమున సర్వత్ర నిలిచిలేడు. పరతత్వము సర్వవ్యాపకము కనుక దివ్య రూపము అవసరము లేదనుట మాయావాద సిద్ధాంతము. పరతత్వము సర్వత్ర వ్యాపించి ఉన్నది కనుక రూపరహితమని మాయావాదులు భావించరు. కానీ ఇది సత్యము కాదు. దేవదేవుడు దివ్య రూపధారి అయి ఉండి అదే సమయమున భౌతిక సృష్టి అందలి అణువణువున వ్యాపించి ఉండును. హరే కృష్ణ. సో భగవంతుడికి భౌతిక శరీరం లేదు, ప్రాకృత శరీరం అనేటువంటిది లేదు. ఇలాంటి కొన్ని శ్లోకాలను తీసుకుని మాయావాదులు చాలా తప్పుగా మాట్లాడతారు. ఎలా అంటే భగవంతుడికి రూపం లేదు అని. సో ఇక్కడ భగవంతుడికి శరీరం లేదు అని చెప్తున్నారు కదా, భగవంతుడికి రూపం లేదు అని. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, భగవంతుడు అపరిమితుడు, భగవంతుడు అనంతుడు, రూపం ఉంటే పరిమితుల్లా కనిపిస్తాడు, రూపం ఉంటే లిమిటెడ్, అంటే ఇప్పుడు రూపం అనేటువంటిది సర్వం వ్యాపించలేదు, కొంతవరకే కనిపించేటువంటి భగవంతుడు అంతా ఉన్నాడు అని ఎలా చెప్పగలరు? చెప్పలేరు. కాబట్టి భగవంతుడికి రూపం లేదు అని అంటారు. రూపం ఉంటే కొంతే లిమిటెడ్గా కనిపిస్తాడు, కానీ లిమిటెడ్గా కనిపించేవాడు భగవంతుడు కాడు అని వాళ్ళ యొక్క భావన. కానీ భగవంతుడికి ఉన్నటువంటి రూపము భౌతిక రూపం కాదు, భౌతిక శరీరంతో ఉన్నటువంటి రూపం కాదు భగవంతుడి యొక్క రూపం. ఎందుకంటే మనం కళ్ళకి మనము భౌతికమైనటువంటి రూపాలను మాత్రమే చూడగలుగుతాం, కానీ భగవంతుడికి ఉన్నటువంటి రూపము ఆధ్యాత్మిక రూపం, ఆధ్యాత్మిక శరీరం. ఆయన సర్వం వ్యాపించి ఉండగలరు, ఆయన ఇక్కడ ఉంటారు, సర్వము ఉంటారు. ఆయన యాక్చువల్గా తన ధామంలోనే ఉంటారు, కానీ ఆయన శక్తి సర్వం వ్యాపించి ఉంటుంది. సూర్యుడు సూర్యలోకంలోనే ఉన్నారు, కానీ సూర్యుడి యొక్క శక్తి సర్వం వ్యాపించి ఉంది. అలానే భగవంతుడు కూడా ఎప్పుడు వృందావనంలోనే ఉంటారు, గోలోక వృందావనంలో. అలాంటి వృందావనం నుంచి సర్వం వ్యాపించినటువంటి భగవానుడిగా ఆయనే ఇదవుతారు. కాబట్టి దీన్ని మనము అర్థం చేసుకోవాలి. సృష్టి స్థితి లయలకు అక్కడి నుంచి ఆయన చేస్తూ ఉన్నారు. కాబట్టి భౌతిక కర్మలు చేయడానికి ఒక్కొక్కసారి భగవంతుడు అవతారాలు తీసుకుని భౌతిక సృష్టిలోకి వస్తూ ఉంటారు అవతారాల రూపంలో. అప్పుడు కూడా భగవంతుడు అక్కడ ఉన్నారు. అంటే ఇప్పుడు కృష్ణుడు గోలోకం వృందావనం నుంచి భూలోక వృందావనానికి వచ్చినప్పుడు గోలోక వృందావనంలో కృష్ణుడు లేడా? ఉన్నారు. భగవంతుడు అవతారాలు తీసుకుని వచ్చినప్పుడు కూడా భగవంతుడు తన ధామంలోనే ఉన్నారు. ఇది భౌతికంగా ఎన్ని సిద్ధులు పొందినటువంటి వ్యక్తులైనా కానీ చేయలేనటువంటి పని. ఒకే సమయంలో అనేక ప్రదేశాల్లో కనిపించగలగడం, అనేక వ్యక్తులుగా వ్యక్తీకరింపబడడం, ఇదంతా కూడా సిద్ధులు కలిగినటువంటి వాళ్ళు చేయలేరు. మహా అయితే సిద్ధులు కలిగినటువంటి వాళ్ళు ఒకళ్ళు 8గా విస్తరించగలరు. అంతకు మించి విస్తరించడం అనేటువంటిది ఎంత గొప్ప సిద్ధులు పొందినటువంటి వ్యక్తులైనా కానీ చేయలేని పని. సో ఒకప్పుడు యోగులు వాళ్ళు విస్తరించేవాళ్ళు, ఒకళ్ళు 2గా లేకపోతే ఒకళ్ళు 3గా లేకపోతే ఒకళ్ళు 8 మందిగా విస్తరించగలిగారు. అంతకు మించి మాత్రం ఎవరు కూడా సాధ్యం కానటువంటి విస్తరణ. అయితే భగవంతుడు అలా కాదు, ఎంతమందిగా అయినా విస్తరించగలరు, సర్వం కూడా వ్యాపించగలరు. మనకి బ్రహ్మ విమోహన లీలలో ఎంతమంది గోవులుగా ఎంతమంది గోపబాలుగా విస్తరించారో మనం చూసాం. సో అది భగవంతుడి యొక్క గొప్పతనం. సో అలాంటి భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు తను చేస్తున్నటువంటి కర్మలను చూసి భగవంతుడు భౌతికం, తను చేస్తున్నటువంటి కర్మలు భౌతిక కర్మలు అని అనుకుంటే మనము మూఢులం. ఎందుకంటే భౌతిక విశ్వంలో ఉన్నటువంటి మనం చేసే కర్మలకి, భౌతిక విశ్వంలో అవతరించినటువంటి భగవంతుడు చేసేటువంటి కర్మలకి రెండు సేమ్ కాదు. మనము కర్మబద్ధులమై అంటే కర్మలతోటి బంధింపబడి మనం చేస్తున్నటువంటి కర్మలు, కానీ భగవంతుడికి అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు ఏది చేసినా కానీ కర్మకి బాధ్యుడై చేసినటువంటి కర్మలు కాదు. అంటే రామావతారంలో ఇలా చేశారు కాబట్టి కృష్ణావతారంలో ఇలా జరిగింది, లేదంటే నరసింహావతారంలో అలా జరిగింది కాబట్టి తర్వాత రామావతారంలో ఇలా జరిగింది.
అంటే ఒక అవతారంలో భగవంతుడు వచ్చి చేసినటువంటి కర్మలకి ఫలితంగా ఇంకొక అవతారంలో భగవంతుడు ఇంకొక రకమైనటువంటి కర్మలు చేయడానికి పుట్టారు అని కాదు. భగవంతుడు దివ్యమైనటువంటి వాడు, భగవంతుడి కర్మలు కూడా దివ్యమే, అవన్నీ కూడా ఆధ్యాత్మికమే. మనలాగా త్రిగుణాల ప్రభావంతో గనక మనం కర్మలు చేసినట్లయితే ఆ కర్మలు మనల్ని బంధించి మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొంది ఆ శరీరంలో కూడా మళ్ళీ కర్మలు చేసే స్థితి మనకు ఉంటుంది. కానీ భగవంతుడు ఏ అవతారంలో ఉన్నా కానీ ఏ కర్మలు చేసినా కానీ త్రిగుణ ప్రభావంలో కర్మలు చేయలేదు. ఆయన త్రిగుణాలకి అతీతుడుగా ఉన్నాడు. గుణాతీతుడైనటువంటి భగవానుడు చేసేటువంటి కర్మలు కర్మబంధనాన్ని కలిగించవు. కాబట్టి ఆయన చేసేటువంటి కర్మ మనం చేసేటువంటి కర్మలాగానే కర్మబంధనాన్ని కలిగిస్తుంది. రామావతారంలో ఎవరిని చంపుతారని వాలిని, సుగ్రీవుని ఎవరిని వాలిని చంపేస్తారు. కాబట్టి కృష్ణావతారంలో కృష్ణుడికి ఆ వాలి మళ్ళీ పుట్టి చంపేశాడు. ఇది మనకి భౌతిక కోణంలో చూపించటానికి మాత్రమే బాగుంటుంది. కానీ భగవంతుడికి అలాంటి కర్మబంధనాలు ఏమీ లేవు. అవి ఆధ్యాత్మిక కర్మలు. ఆ అవతారంలోనూ ఆధ్యాత్మిక కర్మే, ఈ అవతారంలోనూ ఆధ్యాత్మిక కర్మనే. కాబట్టి ఈ విధంగా దివ్య కర్మలని అర్థం చేసుకోవటం అనేటువంటిది భౌతిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి అర్థం కాని విషయం అని చెప్తున్నారు. చరణ్ మాధవి అయిపోయింది కదా? ఓకే 35 అన్నపూర్ణ మాతాజీ. అత తత్ర భవాన్ కిం, అథ తత్ర భవాని కిం, దేవదత్త నదీహ, దేవదత్తవదిహ, గుణ విసర్గ పతితః, గుణ విసర్గ పతితః, పారతంత్రేణ, పారతంత్రేణ, స్వకృత కుశలాకుశలం, స్వకృత కుశలాకుశలం, ఫలముపాధ దాత్యాహోస్వి ఆత్మారామ, ఫలముపాదదాత్యాహోస్విదాత్మారామ, ఉపశమశీలః, ఉపశమశీలః, సమంజసదర్శన, సమంజసదర్శన, ఉదాస్త ఇతిహ వావ న విధామః, ఉదాస్త ఇతిహ వావ న విధామః. సామాన్య బద్ధజీవుడు భౌతిక వినియమబద్ధుడై కర్మఫలములను అనుభవించును. నీవును సామాన్య మానవుని వలె గుణముల వలన కలిగినట్టి దేహముచే భౌతిక జగత్తునందు నిలిచియుందువా. కాలకర్మాదుల ప్రభావముచే నీవును శుభాశుభ ఫలములను అనుభవింతువా? లేక భౌతిక వాంఛారహితుడైనట్టి ఆత్మారామునిగను సదా ఆధ్యాత్మిక శక్తి పూర్ణునిగను ఇచట కేవలము ఉదాసీనుడైనట్టి సాక్షిగా నిలిచియుంటివా అని మా విచారణలు నీ యథార్థ స్థితిని మేము మెరుగుకున్నాము. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని దేవతలు కూడా అంటున్నారు ఇక్కడ. సో చూడటానికి నీ కర్మల్ని మేము అర్థం చేసుకోలేము. ఎందుకు అంటే నీ యథార్థ స్థితి మాకు తెలియదు కాబట్టి. నువ్వు చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా బద్ధజీవుడు చేస్తున్నటువంటి కర్మలు లాంటివేనా? నువ్వు కూడా భౌతిక లోకంలో కాలకర్మల కాలం మీద కర్మల యొక్క ప్రభావంలో నువ్వు ఉన్నావా? ఇవన్నీ కూడా మాకు అర్థం కానటువంటి విషయాలు. లేకపోతే ఆత్మారాముళ్ళా ఉన్నావా నువ్వు? అంటే నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతిదానికి బయట బాహ్య విషయాలు ఏమీ కారణం కాకపోవచ్చు. అంటే నీలో నువ్వే ఆనందాన్ని పొందగలవు, నీలో నువ్వే అన్నీ జరుగుతున్నాయి, నీలోనే అంతా జరుగుతుంది, కాబట్టి నువ్వు ఆత్మారావుడివి అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఏది నువ్వు ఏమిటి అనేటువంటి విషయం మాకు మా యొక్క జ్ఞానానికి అర్థం కానటువంటి విషయము అని దేవతలు చెప్తున్నారు. చదవండి. దేవతలు భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలు గమనించండి. సో స్వయంగా దేవతలకే భగవంతుడి గురించి పూర్తిగా జ్ఞానం లేదు. సో భగవంతుడిని ఎంత ఉన్నతంగా దేవతలు ఊహించినా కానీ భగవంతుడి యొక్క స్వభావము, భగవంతుడి యొక్క లక్షణాలు పూర్తిగా అవగతం చేసుకోలేనటువంటి స్థితిలోనే దేవతలు కూడా ఉన్నారు అని మనకి ఇక్కడ. భాష్యముపై శ్రీల ప్రభుపాదికి జయ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, భక్తులను రక్షించుట, దానవులను నిర్జించుట అనే రెండు ప్రయోజనముల కొరకు తాను ఈ భౌతిక జగత్తునందు అవతరించునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికెను.
పరతత్వమునకు ఈ రెండు కర్మలు సమానమే. భగవంతుడు దానవులను శిక్షించుటకు అరుదెంచినప్పుడు వారిపై అనుగ్రహమును చూపును. అట్లే భక్తులను రక్షించి ఉద్ధరించినప్పుడు కూడా అతడు వారిపై అనుగ్రహమును చూపును. ఈ ప్రకారము భగవంతుడు బద్ధజీవులపై సమానమగు అనుగ్రహమును కురిపించును. బద్ధజీవుడు ఇతరులను రక్షించినప్పుడు అనగా వారి భారము తొలగించినప్పుడు శుభకర్మ చేసిన వాడగును. ఇతరులకు కష్టము కలిగించినప్పుడు పాపకర్మ చేసిన వాడగును. కానీ భగవానుడు శుభకర్ముడు కాదు, అశుభకర్ముడు కాదు. అతడు ఎల్లా వేళలా ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణుడు. దానిచేతనే అతడు శిక్షింపదగిన వారికి రక్షింపదగిన వారికి సమానముగా అనుగ్రహమును చూపును. దేవదేవుడు అపాపవిద్ధం అని పిలువబడును. అనగా నామమాత్ర పాప ఫలములచే అతడు ఎన్నడూ కలుషితుడు కాడు. శ్రీకృష్ణుడు ఈ ధరిత్రిపై అవతరించినప్పుడు దానవులందరినో వధించెను. వారందరూ సారూప్యముక్తిని బడసియుండిరి. అనగా వారందరూ తమ మూల ఆధ్యాత్మిక దేహములను పొందిరి. భగవంతుని స్థితిని గూర్చి తెలియని వాడే తన పట్ల అతడు నిర్దయునిగా ఉన్నాడనియు ఇతరుల పట్ల కరుణ కలిగి ఉన్నాడనియు పలుకును. కానీ భగవద్గీత 9.29 యందు శ్రీకృష్ణుడు నమో అహం సర్వభూతేషు నామే ద్వేష్యో అస్తి న ప్రియః, నేను సర్వుల యడ సమముగా వర్తింతును, ఎవడును నాకు శత్రువు గాని మిత్రుడు గాని కాడు అని పలికెను. అంతేకాక ఆ దేవదేవుడు ఏ భజంతితో మాం భక్త మయితే తేషు చాప్యహం, ఎవడేని నాకు భక్తుడై శరణ చొచ్చినచో అతని పట్ల నేను ప్రత్యేకమగు శ్రద్ధను చూపెదను అని కూడా పలికెను. హరే కృష్ణ ప్రభుత్వం. థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ ప్రభుపాదులు గారు మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణుడు భగవానుడు, ఆయన కర్మలు భౌతికం కాదు, ఆయన చేసేటువంటి కర్మల వల్ల పాపము పుణ్యము అనేటువంటిది ఉండదు. అందుకనే భగవంతుడు ఆ కర్మల వలన కలుషితుడు కాడు అనేటువంటి విషయాల్ని చెప్తున్నారు. భగవంతుడు వచ్చి ఇక్కడ అసురులని శిక్షించడం జరిగింది, అంటే చంపేశారు. మరి అసురులను చంపడం వల్ల ఆయన స్వలాభం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అసురులకి లాభం కలిగింది, ఇంకా అసురుల వల్ల బాధపడినటువంటి వాళ్ళకి లాభం కలిగింది, అంతే తప్ప భగవంతుడికి స్వలాభం అనేటువంటిది లేదు. ఎప్పుడైతే స్వలాభంతో కర్మలు చేస్తామో అప్పుడు కర్మబంధనం ఏర్పడుతుంది. స్వలాభంతో కర్మలు చేయకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు కర్మబంధనం అనేటువంటిది ఏర్పడదు. కాబట్టి మనము భగవంతుణ్ణి కేంద్రంగా పెట్టుకుని కర్మలు చేయాలి. మనము అందుకనే మనం ఫస్ట్ నుంచి కృష్ణ చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశమే అది. ఎప్పుడైనా సరే నువ్వు చేసేటువంటి కర్మ స్వలాభంలా కనిపించినా కానీ ఎప్పుడైతే నువ్వు కృష్ణుణ్ణి కేంద్రంగా పెట్టుకుని కర్మలు చేస్తావో అప్పుడు స్వలాభంగా మారదు. అంటే ఇంట్లో మనతో పాటు కృష్ణుడు కూడా ఉన్నాడు, మన ఇంటి పెద్దగా అని మీరు మనసులో భావన కలిగి ఉన్నారనుకోండి. అలానే కృష్ణుడి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇంట్లో. ప్రతిరోజు మీరు తినడానికంటే ముందు కృష్ణుడికి అర్పిస్తున్నారు. అంటే మీరు సంపాదించినటువంటి ప్రతి సంపాదన స్వలాభం కోసం అవ్వదు. ఎందుకంటే మీరు సంపాదించినటువంటి సంపాదనలో ఇంచే మీరు వండినటువంటి వంటలు కృష్ణుడికి అర్పిస్తున్నారు. కాబట్టి కృష్ణుడి కోసం చేస్తున్నటువంటి కర్మల్లానే అయిపోతాయి ఎప్పుడైతే కృష్ణుడిని కేంద్రంగా మనం కర్మలు చేస్తామో అప్పుడు. కానీ బయటికి మాత్రం చూడటానికి మన కోసం కర్మలు చేసినట్లే కనిపిస్తుంది, కానీ మనం చేస్తున్నటువంటి కర్మ కృష్ణుడి కోసంగా మారిపోతుంది ఎప్పుడైతే కృష్ణుడిని మన ఇంట్లో ప్రతిష్ఠించి కృష్ణుడి కేంద్రంగా చేసి మనం తినే ప్రతిదీ కూడా కృష్ణుడికి అర్పించిన తరువాత తింటే. లేకపోతే కర్మబంధనానికి కారకులం అవుతాం. మన కర్మలు మనల్ని బంధించేస్తాయి. కర్మలకి సంబంధించినటువంటి రియాక్షన్స్, పాప ఫలాలను మనం అనుభవించాలి. ఎప్పుడైతే మనము ఒక ఒక ఒకసారి మనం ఒక చిన్న కథ చెప్పుకున్నాం. చాలా నైపుణ్యం కలిగినటువంటి దొంగలు ముగ్గురు, ఒకడు తాళాలోపెన్ చేయగలడు, ఒకడు నీళ్ళల్లో కూడా నడవగలడు, ఒకడు ఎవరికి కనపడకుండా చీకట్లో ఎవరికి కనపడకుండా దొంగతనం చేయగలడు. ఇలా ముగ్గురు కలిసి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు. ముగ్గురు పంచుకున్నారు. వాళ్ళు చేసినవన్నీ పాపకర్మలా పుణ్యకర్మలా?
వాళ్ళు చేసినవన్నీ కూడా పాపకర్మలే. మరి పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు మరి వాళ్ళకి కర్మబంధనం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఉంటుంది. అలా కొంతకాలం పాపాలు చేసి 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 సంపాదించిన సొమ్ము మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తాం ఈ డబ్బంతా ఇంత సంపాదించాము అని చెప్పేసి ఎవరో ఒక ఒక గొప్ప భక్తుడికి వాళ్ళు దగ్గరయ్యారు. ఒక భక్తుడి యొక్క సాంగత్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు కొంతకాలానికి భక్తి భక్తిని చేయడం మొదలుపెట్టారు. భక్తిని చేయడం మొదలుపెట్టి వాళ్ళు కృష్ణుడికి గొప్ప భక్తులుగా మారిపోయి వాళ్ళు సంపాదించిన మొత్తం కూడా కృష్ణ మందిరానికి కట్టేశారు. అప్పుడు ఏమైంది? సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళకి చెందలేదు, అది కృష్ణుడికి చెందింది. కాబట్టి దానివల్ల కర్మబంధనం వాళ్ళకి రాలేదు. అంటే మనం ఎలా సంపాదిస్తున్నాము అనేటువంటిది ఒక రకంగా మనము కాన్షియస్గా ఉండాలి. రెండవది, మనము చేసేటువంటి సంపాదనలో తెలిసి తెలియక చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళతో అయితే ఇంకా ఎక్కువ తప్పులు జరుగుతుంటాయి. ప్రతిరోజు 100 అబద్ధాలు ఆడకపోతే వాళ్ళ వ్యాపారం జరగదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తేనే వాళ్ళకి సంపాదన. కానీ మరి అదంతా కూడా పాపం కదా. మరి ఆ పాపాన్ని మనం భుజిస్తున్నాం కదా. అలా భుజిస్తే మరి మనకి పాపాల యొక్క కర్మల రియాక్షన్, ప్రతిఫలం అనేటువంటిది ఎప్పటికైనా అనుభవించాల్సిందే. అలా అనుభవించకుండా ఉండాలి అని అంటే మన వ్యాపారంలో మనము అబద్ధాలు ఆడాల్సిన కాడ అబద్ధాలు ఆడాలి, నిజం చెప్పాల్సిన కాడ నిజం చెప్పాలి. లేకపోతే బిజినెస్ నడవదు, బిజినెస్ రన్ అవ్వదు, సంపాదన అనేటువంటి జరగదు. కానీ అది చేసి తీసుకొచ్చి కృష్ణుడికి అర్పించి ఆ తర్వాత మనం పూజిస్తే మనం చేసేది కృష్ణ సేవ అయిపోతుంది. అప్పుడు మనము వ్యాపారం చేసేటప్పుడు మనం 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 మన ఉద్యోగం చేసేటప్పుడు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు, అవి తప్పనిసరి అయినటువంటి తప్పులు. సో అలాంటివి చేయకూడదు. మనుగుడు అనేటువంటిది ఉండనటువంటి తప్పులు, అవి కూడా కర్మబంధనాన్ని క్రియేట్ చేయకుండా మనము కర్మ నుంచి ముక్తులం అవుతాం. సో అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మనకి భగవంతుణ్ణి మనము, భగవంతుడు మన మనం అంటే మనం అనుకుంటాం కొంతమందికి ఒక రకమైనటువంటి రియాక్షన్స్ ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు, కొంతమంది మంచిగా ఉంటున్నారు, కొంతమంది ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నారు అని అంటే భగవంతుడేమి ఒకళ్ళకి శత్రువు ఒకళ్ళకి మిత్రుడు కాదు, అందరినీ సమానంగానే చూస్తారు. అందరూ భగవంతుడికి ప్రియులే, అందరూ భగవంతుడిని భగవంతుడి యొక్క బిడ్డలే. సో మన పిల్లల్లో ఒకళ్ళని ఒకలాగా ఇంకొకళ్ళని ఇంకొకలాగా చూడటం అనేటువంటిది సాధ్యమవుతుందా? కాదు. ఇద్దరిని ప్రేమిస్తాం, అలానే భగవంతుడు కూడా అందరినీ ప్రేమిస్తాడు. కానీ కానీ ఒకవేళ మనం కనుక భగవంతుడి యొక్క భక్తులమైతే మన మీద ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఉంది. అంటే భగవంతుడికి ఇలాంటి ఒక దాన్ని ఏమంటారు, పక్షపాతం అనేటువంటిది లేకపోయినా కానీ భక్తుల మీద కొంచెం పక్షపాతం ఉంటుంది. కాబట్టి భక్తుడైనటువంటి ఇప్పుడు ఇద్దరు పిల్లల మీద ప్రేమ ఉన్నా కానీ ఏ పుత్రుడైతే మనకి సేవలు చేస్తాడో వాడికి కొంచెం ఆస్తి ఎక్కువ రాసిస్తాం కదండి. అలానే అందరి మీద కూడా ఒకేలాగా నిష్పాక్షికంగా ఉన్నప్పటికీ ఎవరైతే భగవంతుడికి భక్తి చేస్తాడో ఆయనకి కొంచెం ఆస్తి ఎక్కువ రాసిస్తారు భగవంతుడు. సో అంటే భగవంతుడికి భక్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, సో ఈరోజు టాపిక్ ఇక్కడికి కంప్లీట్ చేద్దామండి. మిగిలింది మళ్ళీ రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపాసంధిభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్.